ఆ యుద్ధం జరుగునా? పది ఎంపీలు ఉంటే జరగదు. మీరు తెలివితేటలు పెట్టి వాడుకోండి. ఇప్పుడేనా రాష్ట్రం ఖజానా ఖాళీ అయిపోయింది? అప్పులు అడుగుతుంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ఇప్పుడు కేటీఆర్ గారు అమెరికాలో అప్పులు అడుగుకుంటే చెప్ప పట్టుకొని అప్పుడు ఇచ్చినోడు లేడు. సరి అయిన సమయంలో జీతాలు లేవు. అక్కడ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు టోటల్ ఫెయిల్ అయిపోయారు, ఇక్కడ కేసీఆర్ గారు టోటల్ ఫెయిల్ అయిపోయారు, దేశంలో మోదీ గారు టోటల్ ఫెయిల్ అయిపోయారు. ఈ కుటుంబ, ఈ కుల, ఈ కుట్ర, ఈ కుతంత్ర, ఈ మత రాజకీయ పార్టీలు మానుకున్నప్పుడే మన దేశం, మన రాష్ట్రం బాగుపడుతుంది. దయచేసి మీడియా మిత్రులారా, మీరు మీడియా ఓనర్స్, దేశం మీద ప్రేమ ఉంటే మీకు, మీ పిల్లల కొరకు, మీ భవిష్యత్తు కొరకు శ్రీలంక కొలాప్స్ అయిపోద్దని ఎప్పుడు నుంచి చెప్తున్నాను? 2004 ప్రెసిడెంట్ మహేంద్ర రాజపక్షి ఎయిర్పోర్ట్ లో వచ్చిన రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడికి వచ్చారు, అమెరికా మా ఇంటికి వచ్చారు, మా ఆఫీస్కి వచ్చారు. ఒక ప్రెసిడెంట్ గా, ప్రైమ్ మినిస్టర్, 2 సంవత్సరాల క్రిందట 2019లో వెళ్ళి కూడా చెప్పారు. ఏంటి? 3 కండిషన్స్ పెట్టా. వద్దు, ఈ పాలసీలు మార్కోండి. మీరు చైనా నుంచి ఇంత ఘోరమైన అప్పులు తెచ్చుకుంటే మీరు ఆయన చెప్పడానికి టైం లేదు. ఫాలో అయ్యారా? కొలాప్స్, కళ్ళ ముందు కొలాప్స్ అయిపోయింది. సుడాన్ దేశ నాయకులందరూ ఛారిటీ సిటీకి 10 మంది వచ్చారు. $1 అప్పుడు $6, ఇప్పుడు $1 $600 అయింది, £600 అయింది. అంటే 100 రెట్లు పడిపోయింది. ఇంత నేను చెప్తున్నా మీరు పట్టించుకోకపోతే దయచేసి మీడియా మిత్రులు, మీడియా ఓనర్స్, ఎందుకు వచ్చారు? నేను నాకు పనేంటి? నా ప్రజల కొరకు తప్ప నాకు వస్తుంది ఏంటి? నాకు 1 రూపాయి లాభం లేదు. ఇప్పుడు నేను పీస్ మిషన్ రెస్టోర్ చేయమని అడగట్లేదే. బీజేపీ వాళ్ళు నాకు ఎంపీ ఇచ్చి, రాజ్యసభ ఎంపీ ఇచ్చి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చేశారు లేదో ఇక్కడ ఉన్న ఏనుగులు పెద్దిరెడ్డి గారిని అడగండి. ఇప్పుడు టీఆర్ఎస్ కలిసారు, బీజేపీని వదిలి టీడీపీని వదిలి ఆయన మీటింగ్లో ఉంటుండగా అమిత్ షా గారు, పరుషోత్తమ్ రూపాలా గారు, అమిత్ షా గారు గురువు గారిని అడగండి, కన్విన్స్ చేయాలి అన్న మోదీ గారిని అడగండి. ఇప్పుడు నాకు ఎవరిని అడగకపోతే ఇక్కడ ఉన్న చిన్న చిన్న వాళ్ళు ఉంటారు. కిషన్ రెడ్డి గారు ఉంటుండగా అమిత్ షా గారు గంటన్నర లోపల నన్ను హోస్ట్ చేస్తే కిషన్ రెడ్డి గారు, ఈ రామ్లాల్ అందరూ బయట ఉన్నారు, సార్ పెద్ద ఆయన లోపల ఉన్నారండి. 9 మీటింగ్లు నాకు వద్దు పదవి. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఫారెన్ మినిస్టర్ ఇచ్చారు. ఇదంతటికి ముఖ్య మూల కారణం ఈ పనికి మాలిన కాంగ్రెస్ పార్టీయే, చెత్త కాంగ్రెస్ పార్టీయే. అసలు కారణం ఈ దేశం నాశనం అవ్వడానికి కాంగ్రెస్ పార్టీయే. ఎందుకు నేను బీజేపీకి సపోర్ట్ చేయకపోతుంది? ఎందుకు వస్తున్న ఆదాయాన్ని ఆపేశారు? ప్రతి ఎమ్మెల్యేలు, ఎంపీలు 100,000 కోట్లు సంపాదించారు, దేశాన్ని నాశనం చేశారు. మీరందరూ నమ్మినట్టే నేను మోదీ గారి మాటలు ఒకసారి నమ్మాను, ఆ తర్వాత సపోర్ట్ చేయలేదే. కేసీఆర్ గారిని నమ్మాను, 3 సార్లు నమ్మాను. ఎందుకంటే కేసీఆర్ తండ్రి కొడుకులు మాట్లాడితే అబ్బా ఇంతకంటే సత్య హరిశ్చంద్రులు లేరు అని అంటూ ఉంటది. అన్నీ అబద్ధాలు. నేను అడిగిన 10, 8 చెప్పాను, ఇంక 2 లేవు. 10 పెద్ద వాగ్దానాలు చేశారు, ఒక్కటైనా చేశారా? లేదండి, మాది కుటుంబ పాలన కాదండి, అసలు కుల పాలన కాదట. మరి మీరే కులం, మీదే కుటుంబం, మీ నాన్నగారు కేసీఆర్ గారు కాబట్టే కదా. ఏపోతే మీలాగా మాట్లాడేవారు తెలంగాణలో లేరా? మీ అంత తెలివైన వాళ్ళు 4 కోట్లు తెలంగాణలో ఎవరు లేరా? ఇంతమంది ప్రొఫెసర్లు ఉన్నారే కోదండరామ్ గారు లాంటి వారు, వాళ్ళు 0 చేస్తారే. ఇప్పుడు సర్పంచ్గా నిలబడితే కోదండరామ్ గారు ఎక్కడికి వెళ్ళరు, అలా చేస్తారు. ఒక సర్పంచ్గా ఎందుకు? అధికారం మీ చేతిలో ఉంది, ఆయన చేతిలో లేదు. కుటుంబాలందరినీ కొనేశారు, డబ్బు ఇచ్చి కొనేస్తున్నారు, సొంత మీడియాలు పెట్టేసుకుంటున్నారు, మీ డబ్బు మీరు కొట్టుకుంటున్నారు. ఆ కిందన బుద్ధి లేని కామెంట్లు చూస్తుంటే జై కేటీఆర్, జై కేటీఆర్ అడిగేవాడు ప్రశ్న అడిగేవాడు లేడు. 10లో 10 ఫెయిల్ అయిన కేసీఆర్, కేటీఆర్ గారికి మరలా అధికారం ఎలగిస్తారు? బడుగు బలహీన వర్గ ప్రజలు మరలా ఎట్లా ఓటేస్తారు?
రైతులు ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు చెప్పాలంటే ప్రతిరోజు గంట చెప్పినా సరిపోదు రెండు వారాలు అయింది నేను ఇండియా వచ్చి ఇక్కడే ఉంటా ప్రతి నియోజకవర్గం వస్తా ప్రతి గ్రామం రావడానికి ప్రయత్నిస్తా నా దేశం బాగుపడాలి ముఖ్యంగా నాకు రెండు కళ్ళు తెలంగాణ ఆంధ్ర ఈ రెండు రాష్ట్రాలు బాగుపడాలి నేను అయితే చేయగలను అప్పుడు దాకా ఎందుకు మీకు చెప్పాను రెండు వారాల క్రితం మీరు ఒక్కరేనేళ్ళు కేసీఆర్ కేటీఆర్ గారు ఎంత మీడియా వాళ్ళు వస్తున్నారు ఒక్కరేనేళ్ళు ఆయన నిలదీస్తున్నారా ఒక లెటర్ ఇవ్వండి మోదీ గారితో శాంక్షన్ చేయించి ఒక సమిట్ పెడతాం అంటున్నారు ఆరు నెలల్లో లక్ష ఉద్యోగాలు ఇస్తాను మీరు ఒక్క 100 ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు లక్ష ఉద్యోగాలు పోయాయి ఆరు నెలల్లో లక్ష ఉద్యోగాలు సమిట్ పెట్టి అనౌన్స్ చేస్తాను లేదంటే నేను కేఎఫ్ఆర్ కాదు నా మీద కేసులు పెట్టి నన్ను జైల్లో పెట్టండి అప్పుడు దాకా పాస్పోర్ట్ ఇచ్చుకోండి ఇది నా ధైర్యం 3000 మంది బిలియనీర్లో 100 మందిని తెల్లనా తేగలని వాళ్ళకి తెలుసు 100 మంది 1000 ఉద్యోగాలు ఇస్తే లక్ష ఉద్యోగాలు ఉద్యోగాలను అడగట్లేదు కదా కంపెనీస్ నా డొనేషన్ నేను ఎలాగ చేస్తాను చెరుకు రాష్ట్రానికి $1 బిలియన్ ఇస్తాను 7500 కోట్లు అది చారిటీ డబ్బు ఎందుకు నా దగ్గర డబ్బు ఉంది మీరు సీజ్ చేసే సీజ్ చేసిన వాళ్ళని అడగరు ఓపెన్ చేయమని ఎవరు అడగరు యునైటెడ్ నేషన్స్ తెద్దామని ఎవరు అనరు నేను చేసిన ఎన్ని గొప్ప కార్యాలు ఆ దేవుడు కృపను బట్టి ఒక పల్లె నుండి పెరిగి ప్రపంచానికి ఎదిగి ప్రపంచంలో ఏకైక వ్యక్తిగా 2 747లు 3 హెలికాప్టర్లు 5 ప్రైవేట్ ఏరోప్లెయిన్లు 120 మంది అంబాసిడర్లు ఇంతమంది ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు ఇప్పుడు నన్ను హోస్ట్ చేస్తున్నారు కదా 18 మంది కాంగ్రెస్ నాయకులు వెళ్తే ఈ రేవంత్ రెడ్డిని అది ఎవరెవరో పేర్లు అందరూ రాజగోపాల్ రెడ్డిలు వెళ్తే 2 నిమిషాలు గవర్నర్ ఫోటో ఇచ్చి పంపించింది వెంటించి మరి ఆ గవర్నర్ గారు నన్ను ఎంత గౌరవంగా చూసుకున్నారు లోపలికి తీసుకెళ్లారు మన ఆ రోషే గారు ఉంటుండగా ఎంతసేపు నన్ను మాట్లాడారు నా రెండు చేతులు వేసి నా బ్లెస్సింగ్స్ ఎందుకు తీసుకున్నాను నేను ఒక ఎమ్మెల్యేని కాదే ఒక ఎంపీని కాదే తెలుసు నేనేం చేయగలను ఈ రాజకీయ నాయకునికి తెలుసు కేసీఆర్ గారికి అందరికంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారికి తెలుసు నరేంద్ర మోదీ గారికి ముగ్గురికి ఈ ముగ్గురు ఎందుకు దాక్కుంటున్నారు నిన్న కేటీఆర్ నా విషయం ప్రస్తావించి గుడ్ న్యూస్ ఏంటంటే పాల్ గారే మా ప్రత్యామ్నాయం కావచ్చు అన్నారు ఎందుకు సర్వేలు చేస్తున్నారు 174-77 మంది యువత కేటీఆర్ గారు మాటలు అద్భుతంగా మాట్లాడతారు కానీ ఉద్యోగాలు ఇవ్వలేదు కదా 16 యూనివర్సిటీలు ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ 20 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు 18 ఇయర్స్ అండ్ అబౌవ్ 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు అందరికీ ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చారా ఇంకా ఎలా మోసపోతున్నారు మోసపోకడి ఇప్పుడైనా కొంచెం ఎలర్ట్గా ఉందాం ఒక్కొక్కరు 100 మందిని 1000 మందిని చేర్పించండి ఫేస్బుక్లో నిన్న నేను లైవ్ వచ్చినప్పుడు మీరు చూశారు 100 మందిని చేర్పించండి మీ పని మీరు చేయకపోతే 2 సంవత్సరాల్లో మనం కానీ రాజ్యాధికారం తెచ్చుకోకపోతే ఆ తర్వాత మీరు తెచ్చుకుందామన్న సుఖం లేదు అయిపోయింది దేశానికి 75% ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అప్పు ఉంది దేశం దివాలా ఎత్తిపోయింది రాష్ట్రాలు దివాలా ఎత్తిపోయాయి బుద్ధిన్న ప్రతి ఉద్యోగులు డాక్టర్లు ఆటో యూనియన్స్ టీచర్స్ ముఖ్యంగా ప్రొఫెసర్స్ యూనియన్స్ ఉన్నవారందరూ మీకు ఉద్యోగాలు జీతం వస్తుంది ఆ టైంకి తెలంగాణలో 412 కోట్ల అప్పు ఆంధ్రాలో 7 లక్షల కోట్లు అప్పు ఎలా తీర్చుతా డిబేట్ పెట్టద్దా డిబేట్ పెడితే ప్రజలకు తెలివితేటలు ఉన్నాయి రుచికరమైంది రుచికరం కానిదేది మంచిది చెడుదేది నీతేది నిజాయితీ ఏది అవినీతి పనులు ఎవరు కుటుంబ రాజకీయ కుట్ర పాలన ఎవరిది ప్రజలకు తెలీదా ఎందుకు డిబేట్లు పెట్టడం లేదు ఒక్క ఛానల్ అయినా నేను అడుగుతున్నా డిబేట్స్ పెట్టండి ఎవడెవడో పిచ్చోడిని తీసుకొచ్చి వాదిస్తారు
ఒక ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి కదా. ఏమని అంటే ప్రపంచంలో నేను నెంబర్ వన్ అంటారు తండ్రి కొడుకులు. ప్రపంచం అంటే ఫార్మ్ హౌసా? ప్రపంచం అంటే ప్రగతి భావన? బాబు మీరు ఎప్పుడు ప్రపంచం తిరగలే, ఏదో అమెరికాలో చదివని వెళ్ళొస్తున్నాం. ప్రపంచం అంటే యునైటెడ్ నేషన్ లో 197 దేశాలు ఉన్నాయి. ఇంకా చిన్న కలుపుకుంటే ఇంకో 13-14 దేశాలు ఉన్నాయి. ప్రపంచం అంటే 200 దేశాలు అయ్యా, ప్రగతి భవన్ కాదు, ఫార్మ్ హౌస్ కాదు. ఏమీ తెలియదు. మేము ఇచ్చినట్టు రైతులకి బంగారు తెలంగాణ అని, వెండి తెలంగాణ కాదు, సిల్వర్ తెలంగాణ కాదు, మట్టి తెలంగాణ చేసి పడేసారు అగ్ని కొడుకులు 8 సంవత్సరాలు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వచ్చారు 22 సార్లు? నేనేం చెప్తా, బిల్ గేట్స్ ని కలవంటే కలిసేవారు, బిల్ క్లింటన్ ని కలవంటే కలిసేవారు, దేవగౌడని కలవంటే కలిసేవారు, వాజ్పేయి ని కలవంటే కలిసేవారు, ప్రెసిడెంట్ ని కలవంటే కలిసేవారు. ఆయన కళ్ళు ఎత్తుకొచ్చేసాయి, నేనే ప్రైమ్ మినిస్టర్ అయిపోతాను తిరిగి వచ్చాను. దేవుడు గుండె తీసేసాడు ఆయన. అభివృద్ధి చేద్దాము అంటే కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి. 6 లక్షల కోట్ల ఆస్తి సంపాదించేశారట. కుటుంబానికి 6,000 రూపాయల లెక్క మలమల మారిపోతున్నారు. తెలంగాణలో 1 కోటి మంది 4 కోట్లలో 6,000 లెక్క, కనీసం $100, 7,000 రూపాయలు ఇచ్చే కెపాసిటీ ఉందా? అప్పు చేసేస్తున్నారు. అప్పు చేసొద్దు, ఇవ్వడం, అభివృద్ధి చేసి ఇవ్వండి, మిగిలించి ఇవ్వండి, మీరు దోచుకున్న దాంట్లో ఇవ్వండి.